హలో హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాడ్లీ డిషెస్. నేను మీ రజని. ఈరోజు మనం ఈ వీడియోలో కుడుములు ఉండ్రాళ్ళు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు కొలవడం కోసం ఒకే కప్ను యూస్ చేసుకోండి. వాటర్, నీళ్ళు హాఫ్ కప్ తీసుకొని బెల్లం కరిగేటట్టుగా స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. మనకి ఇక్కడ బెల్లం పాకం అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. కరిగిన తర్వాత దాంట్లో మల్లాలని వడకొట్టేసుకుందాం. బెల్లం కరిగిపోయింది, పక్కన పెట్టేసాను. ఇప్పుడు స్టవ్ మీద మరో పాత్ర పెట్టుకుని దానిలో వాటర్ 1.5 అంటే 1.5 కప్పు నీళ్ళు తీసుకొని 3 స్పూన్లు నానబెట్టిన శనగపప్పు, అరగంట నానబెట్టాను శనగపప్పుని, 3 స్పూన్లు తీసుకుంటున్నాను. తర్వాత 3 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము. ఇక్కడ కావాలంటే 1 చిటికెడు సాల్ట్ వేసుకోవచ్చు, నేను సాల్ట్ వేసుకోవట్లేదండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసేసి అంతా బాగా మిక్స్ చేసేద్దాం. 5 నిమిషాలు ఉడికిన తర్వాత వన్ టీ స్పూన్ యాలకులు పొడేసాను. తర్వాత ఇక్కడ పిండి, బియ్యం పిండి, తడి బియ్యం పిండి అండి ఇది, 1 కప్ తీసుకున్నాను. మనం ఇందాక కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం, ఆ బెల్లం నీటిని వడకట్టు తీసుకుంటున్నాను. ఇది తడి బియ్యం పిండి మనం తీసుకున్నది, అందువల్ల నీరు ఎక్కువ లాగదు. అదే పొడి బియ్యం పిండి అయితే 1.5 కప్పు వాటర్కి 1.5 కప్పు పొడి బియ్యం పిండి సరిపోతుంది. కానీ ఇది మనం తీసుకున్నది తడి పిండి కాబట్టి ఇంకా 1.5 కప్పు తడి బియ్యం పిండి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. కొంచెం లూజ్గా ఉన్నా కూడా కంగారు పడకూడదు, కొంచెంసేపు స్టవ్ మీద పెట్టేసేసి వెయిట్ చేసేస్తే దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆపేసేసి పిండిని చల్లారనివ్వాలి. కొరివెచ్చగా ఉన్నప్పుడు చేతులకు కొంచెం నెయ్యి రాసుకొని పిండి ముద్దలు ముద్దలుగా చేసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా కుడుములు చేసుకోవాలి. మన వేళ్ళు అచ్చులు పడేలాగా నొక్కేసేసి పక్కన పెట్టుకోవాలి. మనము ప్రసాదంగా పెట్టుకునేప్పుడు 5 కానీ 9 కానీ 11 కానీ స్వామికి ప్రసాదంగా పెడతాం కదా, ఆ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఉండ్రాలు చుడుతున్నాను, రౌండ్గా చేసేసుకొని స్మూత్ బాల్స్ లాగా చుట్టుకోవటమే. ఈ వినాయక చతుర్థి సందర్భంగా మనము స్వామి ప్రసాదాలు డైలీ చూద్దామండి. ఇప్పుడు నేను అప్పచ్చిలాగా చేశాను. కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం చిల్లులు పాత్ర ఉంటే దానిలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఇడ్లీ పాత్రలోని ప్లేట్ల పైన నెయ్యి రాసేసి ప్లేట్లో కుడుములు ఉండ్రాళ్ళు పెట్టి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ పైన 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పండగలప్పుడే కాకుండా మామూలు సమయాల్లో కూడా ఈ విధంగా మన సంప్రదాయ వంటల్ని పిల్లలకి చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా చేసి పిల్లలకి పెట్టండి. వినాయక చవితికి స్వామివారికి నివేదించే ప్రసాదాల్లో చాలా ముఖ్యమైనది కుడుములు ఉండ్రాళ్ళు.
స్వామికి చాలా ప్రీతికరమైన ఈ కుడుములో ఉండ్రాళ్ళు మనకు కూడా చాలా ఆరోగ్యకరము, అలాగే రుచికి రుచి కూడా. మన ఉండ్రాలు రెడీ అయిపోయినాయి. 5 నిమిషాలు చల్లారిన తర్వాత ఉండ్రాలు బయట తీసుకుందాం. బాగున్నాయి కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక బ్యూటిఫుల్ వినాయక చవితి రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.